హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. వింటర్ సీజన్ వచ్చేసింది కదండి. ఈ చలికాలంలో చాలామందికి ఫేస్ అంతా కూడా డ్రై అయిపోయి డల్గా కనిపిస్తుంటుంది. అలాగే ఫేస్ మీద తెల్ల తెల్లగా అలా ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా వింటర్ సీజన్లో కూడా మన ఫేస్ చక్కగా సాఫ్ట్గా స్మూత్గా గ్లోయింగ్గా ఉండాలంటే నేను ఈ వీడియోలో చెప్పే చిట్కా పాటిస్తే సరిపోతుంది. ఇది మనం ఎటువంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేకుండా నేను చెప్పే ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే కనుక మీకు ఓవర్ నైట్లో రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది మనం ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ రోజ్ వాటర్ అలాగే గ్లిజరిన్ లెమన్ ఈ మూడు తీసుకున్నాను. ఈ మూడు ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ నేను ఇక్కడ రోజ్ వాటర్ని ఒక టీ స్పూన్ తీసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. ఈ రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని బాగా రక్షిస్తుందండి. అలాగే ఇందులో విటమిన్ సి ఉంటుంది. చర్మం శుభ్రపరచడమే కాకుండా ముఖం చర్మం మీద ఉండే శ్వేదగ్రంథులు తెరుచుకొని చర్మం తాజాగా కనిపించేలాగా చేస్తుంది. అలాగే క్లెన్జర్గా కూడా పనిచేస్తుంది. ముఖంపై ఉన్న జిడ్డు పెరిగిపోయిన మురికిని తీసేసి చర్మాన్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది. ఇందులో ఉన్న సహజ సిద్ధమైన నూనెలు మన చర్మంలో ఉన్న తేమను పోనీయకుండా కాపాడతాయి. అలాగే యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఇందులో ఉండి ముడతలు వలయాలు అదుపులో ఉండేలాగా చేస్తుంది. కాబట్టి వింటర్లో రోజ్ వాటర్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను గ్లిజరిన్ తీసుకుంటున్నాను. ఇది కూడా 1 టీ స్పూన్ తీసుకోవాలండి. గ్లిజరిన్ అనేది కూరగాయల్లో ఉండే కొవ్వు అలాగే నూనెల నుండి తయారు చేస్తారు. ఇది రంగు వాసన అలాంటివి ఏమీ లేకుండా ఉండే ఒక నాన్ టాక్సిక్ అన్నమాట. అంటే విషరహితమైనది, విషపూరితమైనది కాదు. గ్లిజరిన్ పొడి చర్మం నుండి కాపాడుతుంది. అంటే మనకి ఇప్పుడు వింటర్లో చర్మం పొడిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుందన్నమాట. ఇది మాయిశ్చరైజర్గా కూడా బాగా పనిచేస్తుందండి. సాధారణంగా పిల్లలు వాడే సబ్బుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాడే ఫేస్ క్రీమ్స్ వరకు అన్నింట్లో కూడా ఈ గ్లిజరిన్ని యూజ్ చేస్తారు. గ్లిజరిన్ ఫేస్కి బాగా యూజ్ అవుతుంది. చాలా ఫేస్ గ్లోయింగ్గా ఉండటానికి పనిచేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ గ్లిజరిన్ కూడా యూజ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ రోజ్ వాటర్ అలాగే 1 టీ స్పూన్ గ్లిజరిన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు లెమన్ కూడా తీసుకుందాము. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుందని అందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, మినరల్స్ ఇలా చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయండి. చర్మాన్ని చాలా బ్రైట్గా చేస్తుంది లెమన్. చర్మంలో ఉండే మృతకణాలని తొలగించి ఆరోగ్యంగా ఉండే చర్మ కణాలు ఎదిగేలా చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ లెమన్ని కూడా యూజ్ చేస్తున్నాను. లెమన్ని నేను కట్ చేసి ఒక 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను అన్నమాట జ్యూస్ అనేది. నేను ఇక్కడ రోజ్ వాటర్, గ్లిజరిన్, లెమన్ జ్యూస్ ఈ మూడు కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకుంటున్నాను. మూడు కూడా అన్నీ 1 టీ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను. ఈ మూడింటిని ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు మనం ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని నైట్ టైం అప్లై చేసుకోవాలండి. నైట్ టైం ఫేస్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులో కాటన్ డిప్ చేసి ఇది మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా లైట్గా మసాజ్ చేసుకొని మనం నైట్ అంతా అలా ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ని లైట్గా గోరొచ్చ నీళ్ళతోటి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఒక ఓవర్ నైట్లోనే మీకు దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫేస్ చాలా గ్లోయింగ్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ వింటర్లో దీన్ని యూజ్ చేయండి. మరి ఈ టిప్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.